గౌరవ కలెక్టర్ గారికి, సభాధ్యక్షులు, ఈ వేదిక మిగిలినటువంటి గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు చిత్త ప్రభాకర్ గారికి, వేదిక మిగిలినటువంటి గౌరవ ఎస్పీ గారికి, గౌరవ కమిషన్ మెంబర్స్ రాంబాల్ నాయక్ గారికి, సుఖపాట దేవయ్య గారికి, చిలకపల్లి నర్సింహులు గారికి, విద్యాసాగర్ గారికి, నీలాదేవి గారికి, అదేవిధంగా జేసీ గారు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ అధికారులు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకనంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కమిషన్ మళ్ళీ ఉమ్మడి జిల్లా వెళ్ళిపోయిన తర్వాత మొదటి మీటింగ్ కు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తుంది. ఇంతకుముందు చిత్త ప్రభాకర్ అన్న మాట్లాడితే ఇంతకుముందు ఎవరు కూడా రాలేదు. చైర్మన్ వచ్చింది ఫస్ట్ టైం అంటే నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. రెండు, మనకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు. మెంబర్స్ కూడా కొన్ని అంశాలు లేవనేది. తెలంగాణ ఏర్పడడానికి ముందు కమిషన్ ఎట్లా పనిచేసింది, ఎట్లున్నదని మనం డీప్ గా పోవడం కంటే 2003లో ఏర్పడినటువంటి కమిషన్ 2009 డిసెంబర్ వరకు మొదటగా పుణ్యాయ కమిషన్, రెండవదిగా 2006లో నాగార్జున ఆంధ్ర నుంచి, అంటే 2 టర్మ్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రం ఈ యొక్క కమిటీలో చైర్మన్ గా వేసింది. తర్వాత ఒకే ఒక మెంబర్ 2006లో నా వరంగల్ జిల్లా నుంచి మాత్రం మన ఒక తెలంగాణ పర్సన్ వేసింది. ఇది గతంలో నాంపల్లి దగ్గర మన ఏసీబీ ఆఫీస్ పక్కన ఈ యొక్క ఆఫీస్ ఉండేది. 2009 నుంచి 2018 జనవరి 2 తారీఖు వరకు ఈ యొక్క కమిషన్ పూర్తి స్థాయి కమిషన్ లేదు. దానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్బారావు గారు దీనికి ఓఎస్డిగా పనిచేశారు. గతంలో ఈ కార్యక్రమాలని తీసుకుంటే ఎక్కడ కూడా తెలంగాణలో డిబిఎంసి మీటింగ్లు అక్కడక్కడ జరిగేవి మాత్రం కానీ పెద్దగా ఈ ప్రాంతంలో జరగలేదనేది నాకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి ఆంధ్ర వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని చేయడం జరిగింది. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి ఎంతైతే అన్యాయం జరిగిందో సమైక్య రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా అంతే అన్యాయం జరిగిందని నేను చెప్పగలను. ఎందుకంటే అక్కడ అప్లికేషన్లు చూసినట్టయితే చాలా వరకు అప్లికేషన్లు కొన్ని అట్లా పెండింగ్ లో ఉన్నట్టు, దాన్ని ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి చైర్మన్ గాని ఇక్కడ నివేదించినట్టు కనబడతాం. ఈరోజు నాపై నమ్మకం ఉంచి ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేసిన యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేసి టిఆర్ఎస్ పార్టీలో గత 15-16 సంవత్సరాల నుంచి పనిచేసిన ఆ స్పిరిట్ తో పనిచేయాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అవకాశం ఇచ్చింది. కేసీఆర్ గారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా వంపు చేయకుండా మీ అందరి సలహాల సూచనల మేరకు, మీ యొక్క అందరి సలహాల మేరకు ఈ యొక్క ఈ కమిషన్ ముందుకెళ్తుందని సందర్భంగా గుర్తు చేస్తాను. దాంట్లో 2 అంశాలు ఉన్నాయి.